ఒక్క ఫోటో జీవితాన్ని మార్చేస్తుంది రావాల్సిన బీమా అందకుండా చేస్తుంది ఇది చాలదన్నట్టు తనకున్న వ్యాపార భూమి కాలవ నిర్మాణంలో పోతుంది దీంతో పూట గడవడమే భారంగా మారింది ఆ కుటుంబానికి దానికి తోడు ముగ్గురు చిన్న పిల్లలతో జీవనం సాగించడం కష్టంగా మారింది ఆ తల్లికి తమపై దయ తలచి ఎవరన్నా మనసున్న దాతలు తమకు ఆదుకోవాలని వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు తనకున్న వాళ్ళందరూ మరణించారు భర్త సైతం మధ్యకాలంలోనే కాలం చేశాడు అయినా ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో మనోధైర్యంతో జీవనం సాగిస్తోంది కూలో నాలో చేసుకొని పిల్లలను పోషిస్తోంది అయితే ప్రభుత్వం అందించే రైతు బీమా వస్తుందనుకుంటే అందులో ఫోటో మారడంతో రైతు బీమా కూడా రాలేదు మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామానికి చెందిన పావుడాల రాజమణి చెల్మెడ గ్రామానికి చెందిన తిరుమలతో వివాహమైంది వివాహమైన తర్వాత కొద్ది రోజుల్లోనే అత్తమామలు కాలం చేశారు భర్త కూడా కొన్ని రోజుల క్రితం మృతి చెందగా ముగ్గురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్న రాజమణికి అష్ట కష్టాలు ఎదురయ్యాయి రైతు బీమాపై ఆశలు పెట్టుకొని పాస్ పుస్తకంలో చూడగా భర్త తిరుమలయ్యకు బదులు అతని తండ్రి ఆధార్ కార్డు నెంబర్ ఫోటో పడింది రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితే పాస్ పుస్తకంలో ఆధార్ నెంబర్ మారినప్పటికీ ఫోటో మారలేదు దీంతో రైతు తిరుమలయ్య రైతు బీమా దరఖాస్తు చేసుకోలేకపోయాడు ఇది తెలియని ఆయన భార్య రాజమణి డబ్బులు వస్తాయని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగింది చివరికి రాదని తెలియడంతో ఆందోళనకు గురైంది తనకున్న ఏకైక జీవనాధారం ఎకరం పొలం అది కూడా కొంత భాగం రోడ్డు వెడల్పులో కోల్పోయింది మిగిలింది కాళేశ్వరం కాల్వ నిర్మాణంలో పోతుందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది తన భూమిని కోల్పోకుండా చూడాలని వేడుకుంటోంది తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది ఇలా అన్ని రకాలుగా విధి వంచితురాలై జీవితంలోనే ఓడిపోయి అందరినీ కోల్పోయి ముగ్గురు ఆడపిల్లలతో జీవన పోరాటం చేస్తున్నారు రాజమణిని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నిజంపేట మండలం మేయర్ డిస్ట్రిక్ట్ నేను నా పేరు రాజమణి మా అత్తమామ చనిపోయి 6 సంవత్సరాలు అయింది ఇక భర్త చనిపోయింది ఏ ముగ్గురికి ఆధారం లేదు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి 11 సంవత్సరాలు నడపమ్మాయి 8 సంవత్సరాలు చిన్న అమ్మాయి 7 సంవత్సరాలు ఎటువంటి ఆధారం లేదు మా కుటుంబానికి ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ ఎటువంటి సహాయం చేయాలి నేను ఇట్లా రేట్ల సెట్లు ఉంటున్నా ఊరు బయట రేట్లు వేసుకుంటే ఎట్లా సెట్లు ఉంటున్నాం మాకు ఎటువంటి ఆధారం ఒక లేదు ఉన్న భూమి గుడిక కాలువకి వెళ్ళిపోతుంది ఎక్కడ ఉన్నారా ఎటువంటి ఏ ఆధారం లేదు ఆధారం లేని పరిస్థితి ఉన్నాము ఎవరన్నా మా కుటుంబాన్ని ప్రభుత్వం కానీ దాతలు కానీ ఎవరన్నా కుటుంబాన్ని ఆదుకోవాలి దయచేసి కోరుతున్నాను గత 2 నెలల క్రితం అకస్మాత్తుగా చనిపోయిన పౌడాల తిరుమలయ్య వారి ఇంటి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది వారు రైతు బంధులో మనం పేరు వచ్చింది కానీ అధికారుల తప్పిదం వల్ల అతనికి ఫోటో వేరే వాడు పడడం వల్ల అతనికి రైతు బంధు రాకపోవడం జరిగింది కావున అధికారులకు స్పందించి అతనికి రైతు బీమా వచ్చేటట్టు చేయగలరని మరియు దాతలు ఎవరైనా ఉంటే వారిని ఆదుకోవాలని మా చల్మడ గ్రామం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.